ఆకుపచ్చ తెలంగాణకు ఓ వైపు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తుంటే మరికొందరు మాత్రం హరిత సంకల్పానికి గండి కొడుతున్నారు కొత్తగా మొక్కలు నాటకపోగా ఉన్న చెట్లను నరికేస్తున్నారు మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్ ఏర్పాటు కోసం సుమారు అరవై నాలుగు ఎకరాల్లో టేకు చెట్లను నరికేశారు ఎలాంటి అనుమతి లేకుండా వెంచర్ యజమానులు ఆరు వందలకు పైగా చెట్లను పడగొట్టారు సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత వ్యక్తులపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశారు దర్యాప్తు చేపట్టిన అధికారులు నరికిన చెట్ల విలువను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు

Uh, and uh, we have came here, and we have uh, investigated the place. Now enumeration is going on. We have found around uh, 2,500 to 3,000 logs on the floor. So now we are enumerating as per our process. We are going to calculate the volume. Than prakaramo memu higher officer DF District. ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వారు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు ఆ తర్వాత ఫైన్ వేసి ఫర్దర్ ప్రాసెస్ ఏంటి కేసు బుక్ చేసి వాల్ట్ టాక్ట్ కింద మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వి వీ నీడ్ క్యాల్కులేట్ అండి రఫ్లీ అరౌండ్ కొన్ని క్లాసులు రెండు క్లాసులు ఉన్నాయి ఇందులో సో బి అండ్ సి క్లాస్ రెండు ఉన్నాయి దాని ప్రకారము మేము క్యాల్క్యులేట్ చేసి చెప్పడం జరుగుతుంది దానికే సుమారు ఒక రెండు రోజులు పట్టుద్ది ఇక్కడ ఆకుపచ్చ తెలంగాణకు ఓ వైపు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తుంటే మరికొందరు మాత్రం హరిత సంకల్పానికి గండి కొడుతున్నారు కొత్తగా మొక్కలు నాటకపోగా ఉన్న చెట్లను నరికేస్తున్నారు మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్ ఏర్పాటు కోసం సుమారు అరవై నాలుగు ఎకరాల్లో టేకు చెట్లను నరికేశారు ఎలాంటి అనుమతి లేకుండా వెంచర్ యజమానులు ఆరు వందలకు పైగా చెట్లను పడగొట్టారు సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత వ్యక్తులపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశారు దర్యాప్తు చేపట్టిన అధికారులు నరికిన చెట్ల విలువను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు